పోలవరం ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు కాదు అధ్యక్ష, 1942-44లో రాంపాల్ సాగర్ ప్రాజెక్ట్ కింద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. 46-47లో దీన్ని డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ అని చూస్తే 121.87 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఇవన్నీ చూస్తే ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 129 క్రోర్స్. 3-4-1980లో డిస్ప్యూట్ ఏదైతే ఉందో గోదావరి ట్రిబ్యునల్ కూడా అవార్డు రావడం, ఆ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డుని మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కలిసి 6 సంతకాలు వేయడం ఇవన్నీ జరిగాయి అధ్యక్ష. పోలవరం బహుళార్థ ప్రాజెక్టు ఏటా 350 టీఎంసీల నీరు వినియోగించుకునే వీలుండటంతో 13 జిల్లాల్లోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు ట్రాన్స్టై కాంట్రాక్ట్ పనులు 2010లోనే మొదలయ్యాయి. 2014 రాష్ట్ర విభజనలో భాగంగా పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చింది. తెలంగాణలో ఉన్న ముంపు మండలాలను ఆంధ్రాలో చేర్చమని కేంద్రానికి బుజ్జగించి పోలవరం జీవనాడి అంటూ 5 కోట్ల ప్రజలను నమ్మబలికి చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని చెప్పి 1000 కోట్ల అవినీతికి తెరలేపారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అది రాష్ట్రం వల్లనే సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర కేబినెట్ రికమెండ్ చేసి మనకి ఇచ్చారు అధ్యక్ష. 2010-11లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 16,000 కోట్లపైనే ఉండగా క్రమంగా 2018-19 నాటికి 65,000 కోట్లపైనే 16,000 కోట్లు ఫేజ్ 1 ఫస్ట్ ఎస్టిమేషన్ పూర్తవుతుంది. అక్కడి నుంచి డిపిఆర్ ఇచ్చాం. ఇందులో 32,000 కోట్ల రూపాయలు ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R అవుతుంది. 2017 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 12,000 కోట్లపైనే. పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులయ్యే కుటుంబాల సంఖ్య 95,578. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేయాల్సిన భూసేకరణ 1,62,753 ఎకరాలు. అక్కడ కాంట్రాక్టర్ కూడా ఎవరైతే ఇప్పుడు వచ్చారో పాత రేట్ల కోసం కొత్తగా వచ్చిన ఎస్టిమేట్స్ ప్రకారం పాత రేట్లే ఇస్తున్నాం, అతని లాభాలు రావు. ఆ రోజు వాళ్ళు కండిషన్ పెట్టారు ఏమని, 2014 రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్ల కన్నా రూపాయి ఎక్కువ ఎవడన్నా తీసుకుంటాడండి. 2014 రేట్ల కన్నా పెరిగితే మేము అంటే ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు ఆశ్రమం నమ్మిస్తాడా? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే మన డబ్బు, మన డబ్బు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజు ఎంతటి దారుణమైన ప్యాకేజీ అనంటే, పోలవరం ప్రాజెక్టులో ఇవాళ రేట్లు విపరీతంగా పెంచేశాడు. ఆ రోజుకి ఈ రోజుకి తేడా చూస్తే ఆ రోజున్న సిమెంట్ రేట్లు ఈరోజు తగ్గాయి, ఆ రోజున్న స్టీల్ రేట్లు ఈరోజు తగ్గాయి, ఆ రోజున అల్యూమినియం రేట్లు ఇవాళకి తగ్గాయి, ఇసుక ఫ్రీ, మళ్ళీ అన్ని తగ్గిన పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పోలవరం ప్రాజెక్టు తీసుకున్న వెంటనే రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒరిస్సా రాష్ట్ర ఆదివాసుల నివాస ప్రాంతాలు ముప్పునకు గురయ్యే అవకాశాలున్నాయని, ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా అక్రమంగా నిర్మాణం జరుగుతుందని ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ ఇస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ విదౌట్ అడ్రెసింగ్ ద లెజిటిమేట్ కన్సర్న్స్ ఆఫ్ ఒరిస్సా. ద కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ డిస్పైట్ ద పెండెన్సీ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ద ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్. It is continuing its work without conducting any public hearing in the state of Odisha, which is mandatory requirement for getting any environment clearance. If the project is allowed to be completed before resolution of all the pending issues, it will cause permanent injury to the interest of the state of Odisha and its people. Transtry chala varaku kuda subcontractors ki pannu ivadam jarigindi. Billulu Transtry ki chellustunnatvanti sandarbhamlo ట్రాన్స్ట్రాయ్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సబ్ కాంట్రాక్టర్స్కి, వారికి సరైనటువంటి అంటే సకాలంలో వారికి అందవలసినటువంటి బిల్లులు చెల్లించని నేపథ్యంలో పనులు ఆపేస్తున్నారు అనేటువంటి విషయం వారు మాతో చెప్పారు. అక్కడ ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చిన రేట్లు 2010-11 రేట్లు, ఆ రేట్లకి చస్తే చేయలేడు వాడు, ఏం చేయట్లేదు కూడా. అక్కడ ఏం పని జరగట్లే, ఎవరన్నా వెళ్ళినప్పుడు అలా 4 బళ్ళు తిప్పుతూ ఉంటారు అంతే. సీసీ కెమెరాలు పెట్టారు, ఎవరు వస్తున్నారో చూసి ఇమీడియట్ గా మెసేజ్ ఇవ్వడానికి. మంత్ మే 1 మంత్ మే 2 వీక్స్
और उनका कोई प्रभाव नहीं पड़ता है। టాన్స్టై కంపెనీ పోలవరం పనుల్లో జాప్యం చేయడం వల్ల కేంద్రం వెంటనే పోలవరం పనులలో ఏదో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని గమనించి చంద్రబాబును లెక్కలు అడిగింది. प्याज खा रहा है और मिर्ची खा रहा है, कैसे करे? कुप्पू बंद किया हुआ है, पानी भी नहीं, पानी भी नहीं, पानी भी नहीं, पैसा नहीं मिलता है, भूखे बुला रहा है, ठेकेदार कह रहा है कि पैसा नहीं ना रहा है, तो हम कहाँ से? रोज डायफ्राम वाल पूर्त है, काफर डैम पूर्त है, गेट पूर्त होता कांक्रीट वर्क मन प्रॉब्लम वाई नवयुग मुझकोचार सेम रेट పోలవరం ప్రాజెక్టు గురించి అక్కడ పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే అన్న, పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్న అక్కడ పోలవరంలో అన్న, అక్కడ పనులు చూస్తే పునాదుల స్థాయి దాటదన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పోలవరం సొమ్ముతో సంపాదించిన డబ్బుతో హైదరాబాద్లో ఇందిర భవనం మాత్రం మెరుపు వేగంతో పూర్తవుతుందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు. ఒక బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ మెన్ అసలు నిజంగా తలుచుకుంటే మొత్తం అంతా కూడా లోపల పోతారు చేస్తున్నాడు. మొత్తం అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యులు అందరూ కూడా ఎక్కువగా మాట్లాడారంటే లోపలికి వెళ్ళిపోతారు ఎంక్వైరీ చేస్తే జాగ్రత్తని. కేంద్ర ప్రభుత్వం అడిగే లెక్కలు చూపించండి. మీరు నిధులు మళ్లించలేదు అంటున్నారు, నిధులు మళ్లించినప్పుడు మీరు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పండి. పోలవరం రిజర్వాయర్ పూర్తి కాకుండానే ప్రాజెక్టులో మిగులు నీటిని వదలడానికి స్పిల్వే స్పిల్ ఛానల్ పనులను పూర్తి చేసే పనిలో ఉండటం పలు విమర్శలకు దారితీసింది. కేవలం ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో చర్చలు జరగకపోయినా ఎన్నోసార్లు మోడీతో కనీసం కలవకుండానే తిరిగి వచ్చేశారని అందరికీ తెలిసిన విషయమే. కేవలం పచ్చ మీడియా అండదండలతో కేంద్రంతో పోరాటం అంటూ పోలవరం పనులు శరవేగంగా అంటూ మీడియాలో ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి, ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అన్న. అక్కడ పోలవరంలో పరిస్థితి ఎలా ఉందంటే అన్న, చేసేదంతా అవినీతి, చూపించేదంతా సినిమా అన్న. అని నాలుగేళ్లలో కేంద్రం దశల వారీగా నిధులిస్తూ వచ్చిన ఈ సంవత్సరం మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పోలవరం కావాల్సిన మొత్తం నిధులు కేంద్రం పూర్తిగా విడుదల చేయనప్పుడు 2019లో పోలవరం పూర్తవడం అసంభవమని ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు 1 ఇయర్ ఆలస్యమైంది, 2019కి ఎట్టి పరిస్థితిలో గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలని ఈ ప్రభుత్వ దృఢ సంకల్పంతోన్నాం. రాబోయే కొత్త ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తుందని, తమ వల్ల పోలవరం పూర్తి కాదని చంద్రబాబు ఏనాడో మనకు ముందే చెప్పారన్నమాట. ఇది టీడీపీకి పోలవరంపై ఉన్న అసలు సిసలు చిత్తశుద్ధి.